హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే ఒక లడ్డూని ప్రిపేర్ చేయబోతున్నాము. ఈ లడ్డూని కానీ ఒక 10 డేస్ పాటు మనం డైలీ కానీ తింటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. మరి ఒక్కసారి ట్రై చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఫ్లేక్ సీడ్స్ వేస్తున్నాను. ఫ్లేక్ సీడ్స్ అంటే అవిసె గింజలండి. అలాగే ఇందులో ఒక 1/2 కప్ వరకు పంప్కిన్ సీడ్స్, అలాగే 1/2 కప్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేక్ సీడ్స్ 1 కప్ వేసుకుంటే ఈ రెండు కూడా 1/2 అయితే సరిపోతుందండి. మరి ఈ సీడ్స్ అయితే మనకి డ్రై ఫ్రూట్ షాప్లో, సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే అదే ప్యాన్లో 1/2 కప్స్ వరకు బాదం వేస్తున్నాను. అలాగే 1 కప్ వరకు వాల్నట్స్, అలాగే 1 కప్ వరకు కాజు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాదంని 1/2 కప్స్ వేసుకుంటే, వాల్నట్స్ అలాగే కాజుని 1 కప్ వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఫ్రై చేసుకున్న బాదం, వాల్నట్స్ అలాగే కాజుని వేస్తున్నాను. అలాగే ఇందులో 1/4 కప్ వరకు పిస్తా వేస్తున్నాను. పిస్తా రోస్టెడ్ కాబట్టి నేను ఇక్కడ ఫ్రై చేయలేదు. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ సీడ్స్ని కూడా వేస్తున్నాను. అలాగే ఇందులో 1 కప్ వరకు ఖర్జూరం, 1/2 కప్ వరకు బ్లాక్ కిస్మిస్ వేస్తున్నాను. మీరు నార్మల్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/4 కప్ బెల్లాన్ని వేస్తున్నానండి. ఇలా తురుముకొని బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అలాగే మీకు బెల్లం వద్దు అనుకుంటే మాత్రం ఖర్జూరాన్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బౌల్లో వేసి పెట్టుకున్న ఈ పౌడర్ని బాగా కలుపుకోవాలి. మరి ఈ లడ్డూని కానీ 10 డేస్ పాటు తింటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. కంపల్సరిగా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మనం కరిగించి పెట్టుకుని బెల్లాన్ని కూడా ఇందులో వేస్తున్నానండి. అలాగే మీకు షుగర్ కానీ ఏమైనా ఉంటే మాత్రం బెల్లాన్ని స్కిప్ చేసేయండి. ఖర్జూరాన్ని ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, బెల్లం వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనకి చేతులకి అంటకుండా చేతులకి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవడమే అండి. ఈ లడ్డూని రోజుకొకటి 10 డేస్ పాటు తినండి. మీకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది. హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.